అంటే ఆడ ఒక మంచి కళాకారులను చూశాను. వాళ్ళు సాంగ్లు పాడుతుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కళ్ళు కనపడవు అనమాట, చూపు కనపడదు, కళ్ళు కనపడవు అనమాట, చూపు కనపడదు. మన చేతిలో ఉన్నంత సాయం చేసినాం అంతే, మన చేతిలో ఉన్నంత సాయం చేసినాం అంతే. అమ్మది నిన్ను పిలిచిందిగా నమై వేను, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ పరిసరం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగుండాలి, బాగుండాలనే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను నైట్ మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్తే ఆడ ఒక మంచి కళాకారులను చూశాను. వాళ్ళు సాంగ్లు పాడుతుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనపడవు అనమాట, చూపు కనపడదు, కళ్ళు కనపడవు అనమాట, చూపు కనపడదు. ఒక 4-5 మంది ఉంది టీము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని, ట్రాక్ వేసుకొని సాంగ్లు పాడుతున్నారు. ఒక రేంజ్లో పాడుతున్నారు ఒకరొకరు. సూపర్ ఫ్రెండ్స్, నాకైతే మన సంతోషం అనిపించింది. ఏం సాంగ్ పాడినంటే, నన్ను పోయినప్పుడైతే ఇది, నా అమ్మది నిన్ను పిలిచిందిగా నమై వేను, అమ్మది నిన్ను పిలిచిందిగా నమై వేను. ఆ పాట పాడిండు, నాకైతే హైలైట్ అనిపించింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఈ వీడియోలో మీరు చూస్తారు, చూడండి, కొంచెం వెయిటింగ్ చేయండి నేను, ఎందుకంటే మీకు ఫస్ట్ చెప్తున్నా. అయితే ఆడ ఆ కళాకారులకు మాత్రం చాలా మంది అయితే, మస్తు మంది అయితే సాయం చేసినారు. మనం మన చేతిలో ఉన్నంత సాయం చేసినాం అంతే, మన చేతిలో ఉన్నంత సాయం చేసినాం అంతే. ఇంకా వాళ్ళదైతే నాకైతే చాలా సంతోషం అనిపించింది. సూపర్ అంటే సూపర్గా హైలైట్ పాడినరు. ఇంకా ఈ వీడియోలు చూడండి, పాట ఎట్లా పాడిండు చూడు అంకులు, హైలైట్ సూపర్ ఉంటే సూపర్ వాడండు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లెట్స్ ప్లే. కాలము నీ కొరకు పెరిచేను, ఈ